యూట్యూబ్ లింక్ కూడా పంపిస్తాను, యూట్యూబ్ లో చూసుకోవాలి. రైట్, ఓకే, ఒక్క నిమిషం సెట్ అవుతాను. రైట్, ఓకే. యంత్రం ఖాతా లెక్కదైతే చూసుకున్నారు కదా, బ్రహ్మరాంబిక ఇండస్ట్రీస్ లెక్క, యంత్రం ఖాతా తేదీ వివరాలు మొత్తం, అదేవిధంగా తేదీ వివరాలు మొత్తం. మొదటగా ఫస్ట్ లెక్క ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అక్టోబర్ 1, 2000 డేట్ చెప్పండి ఒకసారి. 2010 2010వ తేదీ నాడు బ్రహ్మరంభ ఇండస్ట్రీస్ వారు 75,000 పెట్టి ఒక యంత్రాన్ని కొన్నారు. 5,000 ఏమో స్థాపన కోసం ఖర్చు పెట్టిర్రు. అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిర్రు? ఏ మేకల రేగా వస్తాను, నేను కొట్టపోతుంది, అడ్మిన్ కొట్టపోతుంది, మేకల రేగా వస్తాను ఒకసారి చూడండి. 80,000 మొత్తం యంత్రాన్ని ఎంత పెట్టి కొన్నారు? 80,000 పెట్టి కొన్నారు. తర్వాత ఆ యంత్రం పరికరానందువల్ల ఏం చేసిందంటే, March 31 నాడు 2013 దాన్ని 50,000 రూపాయలకు అమ్మకం చేసింది. ఏం చేసిర్రు? 50,000 రూపాయలకు అమ్మకం చేసింది. రైట్, సంవత్సరానికి 10% తరుగుదల ఏర్పాటు చేయాలి, అది కూడా స్థిర వాయిదాల పద్ధతిలో ఏర్పాటు చేయాలి. కొద్దిగా కేర్ఫుల్గా వినండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే ఒక యంత్రాన్ని కొన్నామా కొనలేదా? అక్టోబర్ 1, 2010 డేట్ ఏదైనా పర్వాలేదు, మనం కన్ఫ్యూజ్ కావద్దు. అక్టోబర్ 1 అర్చిన్ మేకల రకం, రైట్. అక్టోబర్ 1, 2010 తేదీ నాడు ఒక యంత్రాన్ని కొన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? కొన్నాం కాబట్టి డెబిట్ సైడ్ తీసుకోవాలి. తీసుకుందాం. 2010 అక్టోబర్ 1 నాడు కొన్నాం కాబట్టి టు బ్యాంక్ అనాలి. ఎంత పెట్టి కొన్నాం మొత్తం? 80,000 పెట్టి కొన్నాం. ఈ 80,000 ఎక్కడి నుంచి వచ్చింది? 75,000 ఏమో ఖరీదు, ప్లస్ 5,000 ఏమో స్థాపన ఖర్చులు. ఇట్లా ఇన్నర్ కాలంలో చూపించాలి. రైట్, కొన్నాం కాబట్టి డెబిట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఖాతాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే March 31 నాడు క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఒక ఫస్ట్ ఇయర్ దాటినామంటే చాలు, మనం ఈజీగా మొత్తం లెక్కలతో చేసుకుంటూ పోవచ్చు. మనం చూడండి, అక్టోబర్ 1, 2010 ఎప్పుడు క్లోజ్ చేయాలి? మార్చిలో క్లోజ్ చేయాలి. మరి మార్చి ఎప్పుడు వస్తుంది చెప్పండి? దీని తర్వాత మార్చి ఎప్పుడు వస్తుంది? 2011 వస్తుంది March 31. ఈ మార్చిలో క్లోజ్ చేసే లెక్కలన్నింటికి ప్రారంభం 1 సంవత్సరం వస్తుంది, ముగింపు ఇంకొక 1 సంవత్సరం వస్తుంది. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా మనం ఈజీగా గెట్ ఆన్ అయ్యే మెథడ్ కూడా మీకు చెప్తాను. 2010 అక్టోబర్లో మనం కొన్నామంటే ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఎప్పుడు కొన్నా March 31 నాడు క్లోజ్ చేయాలి. రైట్, క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం తీసుకోవాలి? బై తరుగుదల తీసుకోవాలి. తరుగుదల ఎంత తీసుకోవాలి? మరి తరుగుదల, రైట్, ఎంత తీసుకోవాలి? 80,000 మీద ఎంత శాతం తీసుకోవాలి? 10% తీసుకోవాలి. 10% అంటే మనం ఏం చేయాలి చెప్పండి? లాస్ట్ డిజిట్ ఎగరగొడతాము, ఎగరగొట్టంగా మిగిలిందే 10%. అంటే ఎంత వచ్చింది చెప్పండి? 8,000 రూపాయలు వచ్చింది. ఇట్లా లెక్క పెట్టగా వచ్చింది సంవత్సరానికి. కానీ ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇయర్లో యంత్రాన్ని ఎప్పుడు కొన్నాం? అక్టోబర్ 1 నాడు కొన్నాం, March 31 నాడు క్లోజ్ చేసినాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది లెక్క పెట్టండి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 6 నెలలు అవుతుంది. కాబట్టి మొదటి సంవత్సరము 6 నెలలకే తరుగుదల తీసుకోవాలి. మరి 6 నెలలకు ఎంత అవుతుంది? 80,000 మీద 10% అంటే 8,000. ఇట్లా లెక్కించగా వచ్చింది సంవత్సరానికి. సంవత్సరానికి 8,000 అయితే 6 నెలలకు ఎంత అయితే చెప్పండి? 4,000 అవుతుంది. కాబట్టి 4,000 తీసుకుంటాం. అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయిందంటే మిగతా అన్ని ఈజీగా చేయొచ్చు. మనం క్లోజ్ చేసుకుందాం. ఎటెక్ ఉంటుంది డెబిట్ సైడ్, అదే మొత్తాన్ని క్రెడిట్ సైడ్ వేసుకోండి. 80,000
ఎనభై వేలకి నాలుగు వేలు పోతే ఎంత చెప్పండి? డెబ్బై ఆరు వేలు. దీన్ని ఏమంటారు చెప్పండి? డెబ్బై ఆరు వేలు బై తేల్చిన నిల్వ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇయర్ అంటే దీని తర్వాత డేట్ ఏ నెక్స్ట్ ఇయర్, దీని తర్వాత డేట్ ఎప్పుడు? 2011 ఏప్రిల్ 1వ తారీఖు 10/11 ఇట్లా వస్తుంది. మళ్ళీ అక్టోబర్ అంటే ఇక్కడ అక్టోబర్ వేసుకోవద్దు, ఇట్లా పోతుంది. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ ఇట్లా పోతుంది ఎంతో వంటి. కాబట్టి దీని తర్వాత వచ్చే డేటే వేసుకోవాలి. టూ, ఏమంతం తెచ్చిన నిల్వ ఎంత చెప్పండి? 76,000 ఇట్లా. మళ్ళీ ఇట్లా వచ్చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు? మార్చ్. దీని తర్వాత మార్చి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇట్లా తీసుకోవచ్చు 11/12 ఇట్లా. ఈజీ మెథడ్. 2012 మార్చ్ 31 అండ్ ఇక్కడ ఒక నెల వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఒక ఇయర్ వస్తుంది, ఇక్కడ ఒక ఇయర్ వస్తుంది. అట్లా ఎంత తీసుకోండి బై తరుగుదల. ఇప్పుడు చెప్పండి ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అంటే 1 ఇయర్ కాబట్టి ఇక్కడ 1 ఇయర్ తరుగుదల తీసుకోవాలి. మరి 1 ఇయర్కి ఎంత మనం వాళ్ళని లెక్కించి పెట్టినాం కదా? 8,000. 80,000 మీదనే లెక్క పెట్టాలి, ఎందుకంటే ఇది స్థిర వాయిదాల పద్ధతి కాబట్టి ఆస్తి వాల్యూ మీదనే లెక్క పెట్టాలి. లెక్క పెట్టగా వచ్చిన దాన్నే తీసుకోవాలి. ఇక్కడ ఆస్తి వాల్యూ మీదనే తీసుకున్నాం. ఇది 6,000 కాబట్టి 4,000 తీసుకున్నాం. ఇది సంవత్సరానికి కాబట్టి 8,000 తీసుకున్నాం. రైట్. ఇప్పుడు ఈ ఖాతాను క్లోజ్ చేసుకోండి. 76,000 ఇక్కడ కూడా 76,000 రైట్. తీసేద్దాం. 3 సున్నాలు 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు. 8కి ఇక్కడ 6, 8కి 8 కలిపితే ఎంత చెప్పండి? 16. 6 పైకి 1, 1కి 6 కలిపితే 7. ఎంత వచ్చింది? 68,000 బై దీన్ని ఏమంటారు చెప్పండి? తేల్చిన నిల్వ అంటాం. నెక్స్ట్ ఇయర్ అంటే 2012 ఏప్రిల్ 1 చూడు, 10/11/12 ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా 11/12/13 ఇట్లా ఆర్డర్ వస్తుంది. టూ, ఏమంటారు చెప్పండి దీన్ని? తెచ్చిన నిల్వ 68,000 కంచెలు ఇక్కడ తెచ్చుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరాన్ని కూడా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేటప్పుడు ఎట్లా తీసుకుంటాం? 2013 ఇక్కడ చూడు, మార్చ్ 31 బై ఏం తీసుకోవాలి? తరుగుదల తీసుకోవాలి. మళ్ళీ ఎంత తీసుకోవాలి? ఇక్కడ సంవత్సరం కాబట్టి 8,000 తీసుకోవాలి. చూడు ఇక్కడ నుంచి ఇక్కడ సంవత్సరం కూడా 8,000. స్థిర వాయిదాల పద్ధతి కాబట్టి ప్రతి సంవత్సరం తరుగుదల సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాస్తవంగా 8,000 కానీ ఇది 6 నెలలకే కాబట్టి 4,000 తీసుకున్నాం. 8,000 ఇట్లా రైట్. ఈ సంవత్సరంలో 2013 మార్చిలో ఇంకొక ట్రాన్జాక్షన్ జరిగింది. ఆ ట్రాన్జాక్షన్ ఏంటిదంటే యంత్రాన్ని అమ్మేసినాం. చూడండి ఇక్కడ అమ్మేసినాం. అమ్మినాం కాబట్టి ఇక్కడ తీసుకుందాం క్రెడిట్ సైడ్ తీసుకుందాం. కొంటే డెబిట్ సైడ్, అమ్మితే క్రెడిట్ సైడ్. కాబట్టి మార్చి 31 నాడు బై బ్యాంక్ అని రాసుకోవాలి. బ్రాకెట్లో ఇది ఏంటిదో తెలవడం కోసం అమ్మకం అని రాయాలి. ఎంత కమ్మినాం మరి? 50,000 కమ్మినాం కాబట్టి 50,000 తీసుకోవాలి. రైట్. అన్నీ అయిపోయినాయి. ఇక్కడ తెలిసిన విలువ, ఇక్కడ తెచ్చిన విలువ వచ్చింది. తరుగుదల ఎప్పటిలాగే తీసుకున్నాం, అమ్మినాం కాబట్టి అమ్మినామని రాసుకున్నాం. ఇక ఈ ఖాతాను క్లోజ్ చేసుకుందాం. ఎంత ఎక్కువ చెప్పండి? డెబిట్ సైడ్ ఎక్కువన్నది 68,000. అదే మొత్తాన్ని ఇక్కడ వేసుకుందాం 68,000. 68,000లకెళ్ళి 58,000 పోతే ఎంత చెప్పండి? 10. ఇటు వచ్చింది కాబట్టి ఏమంటామంటే నష్టం. దీన్ని ఎక్కడ పట్టుకుపోవాలి? లాభ నష్టాల ఖాతాకు మళ్లింపు అంట. లాభ నష్టాల ఖాతాకు మళ్లింపు ఇట్లా. కాబట్టి కొన్న డేట్ వేసుకోండి. ఇక్కడి నుంచి మార్చి 31 వరకు ఎన్నెళ్ళైతే అన్నెళ్ళకి తరుగుదల కట్టండి. జనరల్గా మనకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎన్నెళ్ళు ఇస్తాడంటే అయితే ఏప్రిల్లో ఉంటాడు, మార్చి 31 అంటే సంవత్సరానికి తీసుకోవాలి అట్లనని ఇస్తాడు, లేదా 3 నెలలకు ఇస్తాడు. జనవరి 1 అనుకుంటే మార్చి 31 అయితే 3 నెలలకే తీసుకోవాలి, లేదా 6 నెలలకు తీసుకోవాలి, లేదా 9 నెలలకు తీసుకోవాలి. అంటే 3 నెలలన్నా ఇస్తాడు, 6 నెలలైనా ఇస్తాడు, 9 నెలలన్నా ఇస్తాడు, సంవత్సరం అన్నా ఇస్తాడు. ఇప్పుడు మనకి ఈ లెక్కలో 6 నెలలు ఇచ్చాడు. 6 నెలలు ఇచ్చినప్పుడు, 3 నెలలు ఇచ్చినప్పుడు, 9 నెలలు ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఏం చేయాలంటే
ఫస్ట్ సంవత్సరాన్ని కనుక్కోండి. ఇప్పుడు మన వాల్యూ ఎంత చెప్పండి? 80,000. 80,000 మీద 10% అంటే ఎంత చెప్పండి? 8,000. ఇది 8,000 అంటే సంవత్సరానికి. మరి 6 నెలలకు ఎంత? సగం 4,000. 3 నెలలకు ఎంత? ఇప్పుడు చూడు, ఇదే తీసుకోండి, 8,000 సంవత్సరానికి. మరి 6 నెలలకు ఎంత చెప్పండి? 4,000. మరి 3 నెలలకు ఎంత చెప్పండి? ఇలా సగం 2,000. మరి 9 నెలలకు ఎంత చెప్పండి? 2 కలిపితే 9, 6 3 9, 6,000. ఇట్లా ఎట్లా తీసుకోవచ్చు. ఓకే కదా, ఎంత చేసినా కూడా వస్తూనే ఉంటుంది. ఇట్లా అంటే 6 నెలలకు ఇస్తే సగం చేయాలి, 3 నెలలకు ఇస్తే సగాన్ని సగం చేయాలి, 9 నెలలకు ఇచ్చినట్టయితే సగము పావుల 3 కలిపి చేయాలి. ఎట్లా చేసినా చేయాలి, ఇట్లా ఈ విధంగా చేయాలి. సేమ్ ఇదే లెక్కను మళ్ళొక్కసారి మీరు చూసుకోవడానికి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ మీకు లింక్ కూడా మీ వాట్సాప్కు సెండ్ చేస్తాను. ఓకేనా?